हाय फ्रेंड्स वेलकम बैक टू किटी चैनल मार्केट स्टैंडर्ड्स चूसते मैं टोटल रेड अंत टोटल कॉइन्स अने डाउन सो दी रीजन एंटे वन आर टू थ्री रीजन उ सो ఈ రీజన్స్ ఏంటి ఏంది అనేది చూద్దాము. సో అలానే బీటీసీ చూసినట్టయితే బీటీసీ అనేది కూడా డామినెన్స్ అనేది మనం 50,000 ఉంది యాక్చువల్గా, కానీ 49,000కి పడిపోయి మళ్ళీ 50,000కి అనేది ఇప్పుడు వచ్చింది. సో బీటీసీ పడిపోవడం కూడా ఒక రీజన్. సో లాస్ట్ మంత్ చూసినట్టయితే లాస్ట్ మంత్ కూడా సేమ్ సిచ్యువేషన్ మనం ఫేస్ చేసాం. సేమ్ ఏంటి అంటే ఇలానే ఫస్ట్ వీక్లో మంచి గ్రోత్ ఉండింది అండ్ సెకండ్ వీక్ వచ్చేసరికి ఇలానే చాలా లాస్ ఉండింది మనకి. సో ఒకసారి వెరిఫై చేసుకోండి తెలియని వాళ్ళైతే, అందుకని చెప్పేసి అందుకనే మీకు నేను చెప్తున్నాను స్టాప్ లాస్ అనేది బై చేస్తున్నప్పుడే స్టాప్ లాస్ కూడా సెట్ చేసి పెట్టుకోండి వెజ్రిక్స్లో కానీ దేంట్లో అయినా సరే. సో దీనికి రీజన్ ఒకటి ఏంటంటే బీటీసీ పడిపోవడానికి అండ్ కాయిన్స్ అని పడిపోవడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ఎలన్ మస్క్ ట్విట్ చేశారు. ఎలన్ మస్క్కి టెస్లా కంపెనీ అనేది ఉంది కదా, సో వాళ్ళు ఏం చేశారంటే ఇంతకుముందు కార్స్ బై చేసేటప్పుడు సెల్ చేసేటప్పుడు ఇక్కడ ఉంది మెసేజ్ని మీరు చదవండి, లేదంటే మీరు ఎలన్ మస్క్ ట్విట్ని కూడా చూడండి, ఇదేం ఫేక్ కాదు. సో వాళ్ళు ఏం చేశారంటే ఇంతకుముందు వెహికల్స్ పర్చేస్ చేసేటప్పుడు వాళ్ళు బిట్కాయిన్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు బిట్కాయిన్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, యాక్సెప్ట్ చెయ్యము అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది ఒక మెయిన్ రీజన్ సడన్గా మార్కెట్ క్రాష్ అవ్వడానికి. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే చాలామంది ఇప్పుడు మన కాయిన్స్ అనేది చిన్న జెమ్ కాయిన్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయని చాలామంది అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, ఇన్వెస్ట్ చేసి లాభం రాగానే చాలామంది సెల్ చేసేస్తారు. సెల్ చేయడం వల్ల కూడా మనకి మార్కెట్ అనేది డౌన్ అవుతుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళం, సో ఇప్పుడు మార్కెట్ అనేది నేనే కాదు, నేను కూడా స్టార్టింగ్ కానీ ఇలానే చేశాను. ఎప్పుడైనా గ్రీన్ ఉందనుకో నేను అప్పుడు కొనేదాన్ని అండ్ మళ్ళీ ఒకవేళ రెడ్ అయినప్పుడు భయపడి అమ్మేసేదాన్ని. సో ఈ మీలో కూడా చాలామంది ఇదే చేస్తున్నారని అనుకుంటున్నాను. సో మీరు ఏం చేస్తారంటే ఇట్లా రెడ్లో అయినప్పుడు, ఇప్పుడు డౌన్ అయింది కాయిన్స్, ఒక్కసారి కొంచెంసేపు వెరిఫై చేసి చూసుకోండి, చూసుకున్న తర్వాత ఇంకా డౌన్ అవుతాయి అనిపిస్తేనేమో ఆగండి, లేదు అంటే ఇలాంటి డిప్లో మీరు బై చేసుకున్నారంటే కొంచెం మంచిగా ఇంక్రీజ్ అయిన తర్వాత మీరు సెల్ చేసుకోవచ్చు చాలా మంచిగా, సో ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఎప్పుడైనా రెడ్లో ఉన్నప్పుడు బై చేస్తే చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి మనం బుక్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఒకసారి వెరిఫై చేసుకోండి, వెరిఫై చేసుకున్న తర్వాత మీరు బై చేయడం సెల్ చేయడం చేయండి. కాకపోతే నేను చెప్తున్నా కదా కొంచెం టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది ఫాలో అవ్వండి, స్టాప్ లాస్ పెట్టుకోండి. చాలా ఎక్కువ అమౌంట్ కానీ మీరు బై చేస్తున్నట్లయితే తక్కువ అమౌంట్ పర్వాలేదు, ఫ్యూచర్కి మేము సెల్ చేసుకోవాలనుకునే వాళ్ళకైతే నో ప్రాబ్లం, నో ఇష్యూ. కాకపోతే ఇప్పటికిప్పుడు అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం చూసుకోండి. రెడ్లో ఉన్నాయి కదా అని చాలామంది ఏం చేస్తారంటే ఇంకా తగ్గిపోతుందని భయంతో అమ్మేస్తారు. సో ఒకసారి అది వెరిఫై చేసుకొని మీరు అమ్మాలా లేదా అని చూసుకోండి. మళ్ళీ అనేది మార్కెట్ మళ్ళీ రెడ్ గ్రీన్ అవుతుంది, అది అవ్వకుండా అయితే ఏమి ఉండదు. కాకపోతే అక్కడ అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఇట్లా మరీ డౌన్ అయినప్పుడు మాత్రం చాలా లాస్లో కాయిన్స్ ఎవరు అమ్ముకోవద్దు, హోల్డ్ చేసి పెట్టుకోండి. వీటి ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అయినప్పుడు మాత్రమే మీరు సెల్ చేసుకోండి, ఓకేనా? ఇది జస్ట్ నేను కూడా తెలుసుకున్న ఇన్ఫర్మేషనే మీకు చెప్తున్నాను, నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, నేను ఎటువంటి అడ్వైస్ ఇవ్వలేదు, జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అలా మీకు ఏమన్నా అనిపించింది అనుకోండి, లేదు మార్కెట్ ఇంకా క్రాష్ అవుతుంది, మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, చూద్దాము ఎలా ఉంటుంది అని చెప్పేసి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.